ప్రధాన దినపత్రికలకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం అసలు ఏమున్నాయి ఏ అంశాలకు సంబంధించి మొదటగా శనార్తి తెలంగాణ పేపర్ చూద్దాం శనార్తి తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలను ప్రచురించిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే కొనసాగిద్దాం ఎప్పుడు భయపడడం మానేస్తామో అప్పుడు మన జీవితం మొదలైనట్లే ఎప్పుడు భయపడడం మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లే అంటూ కూడా చెగువేరకు సంబంధించిన అంశాన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి మీద బతికినంత కాలం ధైర్యంగా స్వేచ్ఛగా మన ఇష్టానుసారంగా బ్రతకాలి ఒకటి కోసం బాంచం దొర లేకపోతే వాడెవడో వీడెవడో నాలుగొద్దుల కోసం చూడాల్సిన భూమి మీద ఉండేదే కొంతకాలం దాంట్లో ప్రశాంతంగా బతకాలనే చెప్తున్నా ధైర్యంగా బతకాలనేది ఈ ప్రధాన అంశాలకు సంబంధించి ఇక పోదాం ఆ తెలుగు పత్రికల శతకం జింకానా మైదానంలో లాఠీ బ్యాటింగ్ బుల్డోజర్లతోనే బీజేపీ బౌలింగ్ పూసెట్టి కొడుకు వార్త రాయాల్సి వచ్చే రావాల్సిందే విశ్వదహబిరామ ఈనాడు ధూమ నియత నియంత తప్పిన కేసీఆర్ పాలన దువ్వ తప్పిన రాహుల్ గాంధీ యాత్ర దిశా పేపర్ల ఢిల్లీ లిక్కర్ వాసన బజార్ల పడిపోయిన రూపాయి ఇజ్జత్ కేసీఆర్ కటకటాల రుద్రియే కమలం పార్టీ సభల కన్నెర్ర క్రికెట్ ఫ్యాన్స్ పై లాఠీల లూటి ఇక జనం గోసలు ఎలిగించని జ్యోతి పుణ్యానికి వచ్చిన పోనీ పుణ్యానికి వచ్చిన పోని సినాలి పత్రిక చిత్రమైన యార్లు కర్ణాటక యూపీ ఈపీలు గోకింది ఇక రాష్ట్ర ముచ్చట్లు యాది మర్చింది అంటూ కూడా నమస్తే తెలంగాణ చెప్తాన పరిస్థితి ఈ పత్రిక సంబంధించి ఈయన చెప్తాడు కదా ఈ శనార్తి తెలంగాణ దినపత్రిక ఈయన ఏం చేయాలి తెలుసా ఒకటే ఈయన బాధ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటలు ఏంటో ఇయ్యాడు అంటే ప్రతి క్షణం కూడా పత్రిక ఏం చేయాలంటే ఈ పత్రిక కానీ వాళ్ళ ఛానల్ కానీ అనుక్షణం కల్వకుంట్ల చంద్రశేఖరరావును తిట్టుకుంటుంటేనే ఆయనకు శాంతం ఆయన పోయేది ఒక ఇంకో 4 పత్రికల తలవు అని వాళ్ళ గురించి రాస్తాడు ఈయన మరి ఈయన రాసే రాతలు ఎట్లుంటాయో పేమెంట్ రాతలు షివర్లే చెప్తా ఈయన రాతల కథ ఈయన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఈయన కథలకు సంబంధించి వ్యక్తిగత జీవితాల మీద ఫోకస్ పెట్టి అన్యాయంగా రాజకీయ నాయకులను బతుకులను రోడ్డు మీదకి ఈడ్చి ఒక టీం అనేది పెట్టి ఇష్టానుసారంగా వివరిస్తాడు ఆయన కథ ఏందో ఇక ఏం చేస్తారు ఏం కథ అంటారుగా వచ్చిండు ఒకడు ఇక ఏం చేస్తానో చూపెడతా నీకు కౌంటర్ నేను సురువు చేస్తా ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏమనుకుంటుంటే వ్యక్తిగత కుటుంబాలకు పోయి ఈయన రాజకీయ నాయకులను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడో చూస్తారా ఒకసారి ఏంటంటే ఆయన అసలు స్కామ్లకు సంబంధించి లిక్కర్ స్కామ్లకు సంబంధించి లేని వ్యక్తులు నేను ఎందుకు దేశం మీద తీసుకొచ్చిండో ఇక నేను రాసిన ఇక నేనే రాసిన ఇదంతా కాదు ఇక ఒక్క నిమిషం మన పత్రిక చూద్దాం ఫస్ట్ మన పత్రిక చూద్దామా ఈయన మన పత్రిక చదివిన తర్వాత అటు పోదాం ఎందుకు అంటే అసలు వాస్తవ విషయాలు ఏందో తెలియాలి కదా మీరు మీకు